హాయ్ హాయ్ బేబీ ఇట్ జుడ్ బేబీ హాయ్ ఎక్కడ ఎక్కడ మీది అన్నం అట్ట చూపిస్తే ఇంత వయసు పిల్లగాళ్ళ మనం ఎట్లా ఉండాలి ఏంది బతకపోతే చచ్చిపోరా నాకే సంబంధం కాదు ఇంత క్యూట్ గా పుడితే మేము ఎట్లా ఉండాలి చెప్పు అంటే పుట్టడం నా చేతిలో ఏమని చెప్పండి మీ అమ్మ మీ నాన్నకి ఒక అవార్డు ఇవ్వాలని చూస్తున్నా నేను ఓ నా ఏదన్నా యూట్యూబ్ ఉంటుందా ఓ యూట్యూబా ప్లీజ్ దయచేసి నువ్వు అప్లోడ్ చేయకు నాకు పరివే లేదు ఏం కాదు నువ్వు పెట్టు మరి ఎందుకు రా నీకు కానీ నువ్వు చాలా క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఇంత క్యూట్ తయారవుతున్నావు అంటే మాలాంటి ఏం చేయాలి తెలుసా చెప్పు ఏం చేస్తారు మీలాంటి వాళ్ళు తడిగుడ్డ వేసుకొని పడుకోవడమే పొద్దుననే రీల్స్ వచ్చినాయక మాకు మా తమ్ముడు నీకు మరిది నీకు మరిది నేను అట్లా కూడా కలుపుకోవడానికి కూడా రెడీ ఉన్నాను నీ కోసం త్యాగాలు చేయడానికి కూడా రెడీ ఉన్నాను కాకపోతే నువ్వు నా దగ్గర రావు కదా జదవల గురించి డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏంటి సిటీలో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా లేదు నీ దగ్గరకు వద్దామని చూస్తున్నా బస్సు దొరకలే బస్ లో రావడం ఏంటి చీప్ గా ఏరోప్లేన్ లో రండి ఇప్పుడే ఫ్లైట్ కేసీఆర్ అడిగితే పంపించిన ఎక్స్ట్రా తెలంగాణ ఇది అవును మాది ఖమ్మం అదే మా ఇంటి గుమ్మం అది మా అత్తగారి ఇల్లు అనుకో హైదరాబాద్ నేను బాగుంది కానీ నీకోసం మా ప్రాణాలు పరితపించిపోతున్నాయి ఎట్లా మరి ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు నవ్వకు ప్రాణాలు కొన్ని ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయి అది మేనరిజమా ఇట్లా ఇట్లా చేస్తున్నాం అందుకే అమ్మాయి ఈడ ప్రభాస్ ఫ్యాన్ ఈడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడొద్దంటారా అన్నగారు పెద్దోడు కాబట్టి మీ చిన్న అంటే పెద్దన్న కాబట్టి పెద్దన్న గురించి ఇప్పుడు వద్దంటారు చిన్న అన్నల గురించి మాట్లాడాలి అంటే ప్రభాస్ అయినా ఎన్టీఆర్ అయినా మీకే అన్నలు నాకు గారు నీ బామర్దనా బామర్దలేందయ్యా బావలు అనాలి థాంక్స్ డార్లింగ్స్ లవ్ యు నువ్వు కూడా నా ట్రాక్ లోకి వచ్చినావు నచ్చేసావే పిల్ల నచ్చేసావు మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ చెట్టు కింద కూర్చొని అందరు జాబ్లు ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ మొహం చిత్తట్లు లేదే అంటే ముఖం మీద రాసుకుని తిరగమంటావా ఏంది నీకోసం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అడిగి యదవా అని చెప్పి రాస్తారు చూడు సరే నేను కూడా ఇక్కడ నిక్కీ లవర్ అని పెట్టుకుని రాసుకుని తిరుగుతారు ఇక్కడ నుండి ఐరన్ ఏ వంచాలా ఏంటి నేను ఇన్స్టా ఐడి చెప్పొచ్చు కదా సరదాగా సరదాగా ఏంటి సీరియస్ గానే చెప్తా దిస్ ఇస్ ఎంజీజీ వైట్ వైటీ 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 అందుకే అంత వైట్ గా ఉన్నా చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యసవేషాలు ఇస్తున్నాడు ఏడు సైడ్ వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి అని మీ అమ్మ మీ నాన్నకి ఒక అవార్డు ఇద్దాం అనుకుంటున్నా కాకపోతే నా దగ్గర అవార్డులు లేవు ఖాళీ లేవు అందరు అమ్మాయిల ఫాదర్లకి మదర్లకి ఇచ్చేసి ఉంటావు ఇంకా మా ఫాదర్ కి మదర్ కి ఏ అమ్మాయిలు ఉంటే నీ నీతో ఎందుకు మాట్లాడతావు ఒమేగా లోకి ఎందుకు వస్తా చెప్పు నాన్నగారు 300 ఇస్తారు 150 ఒక బీరు 100 ఒక క్వార్టర్ స్టఫ్ అమ్మ కొడుకు డామేట్ లేదు కదా ఇంట్లోనే సిట్టింగ్ ఉంటది అంటే ఇప్పుడు ఏంటి ఇద్దరు తండ్రి కొడుకులు కూర్చో అంటే మీ అమ్మ వచ్చి ఆమ్లెట్ తెచ్చిస్తారు మంచి మంచి కట్టుబాటు అమ్మగారు ఏం చెప్పారంటే బయటికి పోయి తాగొద్దు నాన్న ఇంట్లోనే తాగు అని చెప్పారు అమ్మ మాట నేను ఎప్పుడు పాటిస్తాను తాగొద్దు అని చెప్పి మమ్మీ బయట తాగొద్దు ఇంట్లో తాగమంటారు అవును నైస్ మదర్ చదివే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ చేదు మాటే నాన్న మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం దేవత మై క్యూన్ మమ్మీ ఐ లవ్ యూ నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాజమాత రాజమాత శివగామి శివగామి మా మమ్మీ బిజ్జల దేవరా నా కొడుకు అసలు ఈ సినిమాల గురించి తే మాకు పాపం ఫీల్ అన్నట్టు మీ హీరోల గురించి మాకు ఎందుకు లే కానీ నా హీరో గురించి మాట్లాడు నీ హీరో నేనేగా నా గురించి మాట్లాడు శ్రీకాంత్ శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం ఏ అమ్మాయికి నిన్న చూసినా లేడీస్ ఎంపోరియం మ్యాచింగ్ ఏ గుర్తొస్తుంది నేను నా హీరో అంది ఐ యామ్
అదే నేనే నీ హీరో నేనే అంటున్నా. ఏ నేనే నేనే నాకు తెలుసు. ఏ నేనురా నేను నేనురా నేను తన హీరో నేనురా. అరే నీ చెల్లి లాంటిది. నీకు చెల్లిరా నమ్మక ద్రోహి. ఏ మక్కబా ఇగో వీళ్ళు నమ్మ తమ్ముడు అని వీడు బ్రోకరే వద్దు. యువర్ మైండ్స్ ఎదవా ఎదవ బడు చెప్తే వించావుడు. మీరు మీరు కొట్టేసుకుంటున్నారు అంటే నేను నా ఒపీనియన్ వద్దా. ఆల్రెడీ ముద్ర పడిపోయిందా. నీ పేరు గుండెల్లో ఉంది నువ్వు గుండెల్లో ఉన్నావు. ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా. హనుమంతుడు తీసి సీతారాములను చూపిస్తాడు కదా అలా ఇప్పుడు నాకు నిక్కి అని చూసి. నేను రేపు పొద్దున్న నువ్వు రా నా దగ్గరకు వచ్చినప్పుడు నీకోసం యుద్ధం చేయడానికి అయోధ్యకు పో అయోధ్య. సరేలే సీతారాముల గురించి మనకెందుకు. జై శ్రీరామ్. ఎక్కడ నేర్చుకున్నావు ఈ పులిహోర డైలాగ్స్? మా ఫేస్ కి ఎవరైనా అమ్మాయిలు పడతారా చెప్పు. ఓ అమ్మా మమ్మల్ని ఎలా చెప్తారా కంగారు ఎందుకురా చెప్తాను కదా. చేస్తారు ఎందుకు సార్? నువ్వు చేసినావు ట్రూ గా ఎవరైనా లవ్ చేసినా? ఆ చేసా లవ్ చేసా ట్రూ గా లవ్ చేసా. ఎవడు? మా మమ్మీ డాడీని. ఓ బిస్కెట్ నేను కూడా చేసినా. అమ్మని నాన్నని అన్నయ్యని ఫ్రెండ్స్ ని చాలా మంది. క్రీమ్ బిస్కెట్ కుదిరితే కప్పు కాఫీ. వీలైతే నాలుగు మాటలు కొంచెం విషయం తీసుకురా దైత్యం వెళ్ళిపోద్ది. నువ్వు మేనరిజాలు నీకు చాలా మేనరిజాలు ఉన్నాయి కానీ ఇక్కడ తట్టుకోలేకపోతున్నావు. కళ్ళు చూసి కానీ నువ్వు అంగ ఇది ఇది ముఖ్యంగా ఇది ఆ లిప్స్ చూడరా ఇప్పుడు అనుకో. అది ఎంత ఏజ్? అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నా? పెళ్లి గురించి. నేను కొడతారా చెప్తున్నా. అది నా పిల్ల. చూడు అది నా పిల్లరా మేరా జాన్. కొబ్బరి చెప్పు నువ్వే. కొబ్బరి చెప్పు నువ్వే. మీరు కోతలేదా? పుదీనా పక్కన పెట్టవే పులిహోర కలుపుతున్నాడు చూడు. నాకు చాలా ఇష్టం. ఇది మనిషిని తల్లి అర్థం కాదు. నవ్విందే అది నా పిల్లరా. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. నెక్స్ట్ ఈ లోపు ఈ అమ్మాయి సీట్ అయితే అమ్మవారికి నేనే పెట్టా. నీ అన్నదానం పెట్టా. నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? అది నా పిల్ల. ఒక రెండు కర్రలు తీసుకొచ్చి బ్రో కొట్టుకుంటారా ఇద్దరు? నీ కోసం మా బావ కోసం ఏదని చేస్తా అక్క? ముందు వాడికి కాదు వీడికి బాంబులా. ప్రాణం ఇస్తాడు బాంబర్ దాని అట్లుంటాడు నాతో. నిజంగా నా తమ్ముడు అయితే మాత్రం కొట్టి కొట్టి చంపేస్తా. ఊహిస్తేనే భయంకరంగా. సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ వద్దు లవ్ యూ టూ చెప్తే చాలు. ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నువ్వు ఇన్ని అప్లోడ్ చేసినావు నేను ఎక్కడ గుర్తుంటే చెప్పు నీకు. కానీ ఇంత క్యూట్ గా ఉంటావు అనుకోను నేను. కొంచెం ఆ లిప్స్ కి ఆ చేతులు అవి తీసేయి ఎందుకంటే నీ మేనరిజం కొంచెం ఒక 10 నిమిషాలు అది నా పిల్లరాయి. ఎక్కువైపోయిందయ్యా మీ పులిహోర. కొంచెం ఎక్కువే చూపిస్తా. లవ్ కూడా ఎక్కువ ఉంటది కోపం కూడా ఎక్కువ ఉంటుంది. శంకుస్థాపన చేసాను. బాబు కాదు బావా. ఎప్పుడు బాగుపడతారా మీరు? బాబు అన్న డైలాగ్ చిత్తూరులో వచ్చినప్పుడు చెప్పా. Mine so cute. You looking so pretty, pretty. Looks like an angel. Me English ko danda vaa baba na nadalayandra saami. Malli ippudu kammamallo vachinappude cheppa. Amma. Kammamalla tan easy ga. Kammamalla ante minimum untadi. Kammamalla antarra babu. Atlu untadi mantoni. Darling fans manaki oka darling di dialogue cheptara? Nee fans. Naaki ippu nunchi evaru fans nenu undanu. Ippu nunchi nee fans ayipoyi. మా బావ గాని మంచోడు. మా బావ మంచోడు పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకునేవాడు ఎలాగో నీకు బావే అవుతాడు. పిచ్చోడు గురించి వింటమే గానీ లైవ్ లో ఇదే. అక్క తిన్నారా వదిన గారు? వరసలు మారుతున్నాయిలే. నేను తమ్ముడిని నేను మరిది నేను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.